తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఎంపీడీఓ కార్యాలయం నందు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని సంబంధిత అధికారులతో మండలంలోని గ్రామస్తుల నుంచి వినత పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతానగరంలోని నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. అలాగే సీతానగరం పిహెచ్సి అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. అదే విధంగా రఘుదేవపురం గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించే విధంగా కార్యచరణ రూపొందిస్తామన్నారు. చిన్నకొండేపుడి గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించేందుకు అవసరమైన స్థలం గురించి కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగిందని అన్నారు. బొబ్బిలిలంక గ్రామంలో కొత్తగా పిహెచ్సి నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సీతానగరం బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ ప్లాట్ఫామ్ నిర్మించడం జరిగిందన్నారు. తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ బడ్జెట్ నిధులతో మరింత అభివృద్ధి పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం జడ్పీటీసీ హెచ్ వెంకటలక్ష్మి, సుజీరాజు, ఎంపీపీ జ్యోత్స్న, డాక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి వారంలో సోమవారం నాడు గ్రీవెన్స్ సీతానగరం మండలంలో అటెండ్ అయ్యేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా సీతానగరంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి జనబాట 2 ప్రోగ్రాంలో చిన్నకొండేపూడి, రేపు మిర్తిపాడు, ఉండేశ్వరపురం గ్రామాల్లో పర్యటన చేయబోతాం. ఎక్కడెక్కడైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఉంటాయో నాతో పాటుగా మండల స్థాయి అధికారులు అలాగే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఉంటారు. కాబట్టి వెంటనే అక్కడికక్కడే కొన్ని రిజాల్వ్ చేయగలిగేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అక్కడే రిజాల్వ్ చేస్తాం. ఇంకా ఏదైనా కొన్ని ఇమీడియట్గా పరిష్కరించలేనిటువంటి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫర్దర్గా నోట్ చేసుకుని వచ్చి వాటిని మళ్ళీ ఫాలోఅప్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఈ మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన 4 లైన్ల రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నాం, అలాగే సీతానగరం పిహెచ్సిని సిహెచ్సి కింద అప్గ్రేడ్ చేసి రఘుదేవపురంలో కొత్త 30 బెడెడ్ హాస్పిటల్ కట్టాలి అనేటువంటి ప్రయత్నం ఒక పక్కన జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ సాగునీరుకి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు తొరిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వన్స్ ఒకసారి రబీ సీజన్ను క్లోజింగ్కి వచ్చే టైం కల్లా మోడర్నైజేషన్ వర్క్ను కూడా కాస్త వేగవంతం చేసి ఈ సీజన్లోనే అవసరమైన మేరకు ఆ సివిల్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్లో అవన్నీ కూడా కాస్త తొందరగా అయ్యేటట్టుగా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చినకొండేపూడి విలేజ్లో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎలినేషన్ ప్రొసీజర్ కూడా స్పీడ్గా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగా అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తొందరలో బొబ్బిలంక గ్రామంలో కొత్త పిహెచ్సిని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. బహుశా నెక్స్ట్ 20-25 డేస్లో అది కూడా ఇనిషియేట్ చేసి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లోని కూడా ఎక్కడెక్కడ ఏవేవైతే అవసరం అవుతూ ఉన్నాయో బేసిక్ కమ్యూనిటీస్ అనేటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడే వచ్చేటప్పుడు చూసి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా లాస్ట్ టైం ఫౌండేషన్ వేసినటువంటి సీసీ పేమెంట్ వర్క్ కూడా అది కూడా కంప్లీట్ అయినట్టుగా ఉంది. సో ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ స్పందన ప్రోగ్రాం ద్వారా డెఫినెట్గా ప్రజల తాలూకా సమస్యల్ని పరిష్కరించుకునేదానికి డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం మీద ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పెసిఫిక్గా ఎవ్రీ వీక్ ట్యూస్డే నాడు సోమవారం జరిగినటువంటి ఈవెంట్స్ల మీద మంగళవారం నాడు రివ్యూ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎవరు ఏ ఇష్యూ తీసుకొచ్చినట్లయితే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా కూడా అడుగులు వేయడం జరుగుతుంది.